ఎస్పెషల్ గా ఎన్నో వెస్టర్న్ ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి ఇప్పుడు, బట్ మనము తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగుదనాన్ని మిస్ అవ్వకూడదు. అందుకు మిమ్మల్ని ఒక చిన్న విజ్ఞప్తి అండి, మీరు పద్యాల్లో అందవేసిన చేయాలని తెలుసు, ఒక పద్యం మా వ్యూవర్స్ కోసం మీ మాటల్లో. మాకు సంగీతం అంటే బాగా ఇష్టం అండి. అందులో కంఠసాల గారి పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా నా మిత్రులు ఉన్న మిత్రులు చాలా మంది కూడా కంఠసాల పాటలు అంటే కంఠసాల అభిమానులు. మేము రోజు ఖాళీగా ఉన్నప్పుడు కంఠసాల పాటలు వింటుంటాం. అలాగే పద్యాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. మా ఫ్రెండ్స్ అందరం సరదాగా గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు పాడుకుంటాం పద్యాలు, అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో నీకు పద్యం శ్రీనాథుడు నాటకం మేము అందరికీ తీసుకెళ్ళాం కదా, దానిలో పద్యం శ్రీనాథుడు గారు విశేష పద్యాలు అంటే చాలా గొప్పగా రాసిన పద్యాలు అవి. కొండవీడి మీద ఒక చక్కటి పద్యం రాశారు, ఆ పద్యాన్ని మీకు వినిపిస్తా. పరరాహాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల గొనకొని విడనాడు కొండవీడు పరిపంధి రాజన్య బలముల బంధించు గురియైన ఉరిత్రాడు కొండవీడు ముగ్గురు రాజులకు మోగము పుట్టించు కొమరు మిల్చిన జోడు కొండవీడు చెటుల విక్రమ కళా సాఖ సంబొనరించు కుటిలాపునకు గాడు కొండవీడు యవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గర్వ సింధురార్భట మోహన శ్రీల ధనరు కూర్మి నమరావతికి నీడు కొండవీడు. ప్రేక్షకులకి నా యొక్క ఈ ఇంటర్వ్యూ చూసినందుకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ నన్ను ఇంటర్వ్యూ చేసిన కిషోర్ కుమార్, మరి నా గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఇంతవరకు నేను దేని మీద రాసుకోలేదండి, ఎన్ని సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అయినాయో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారండి. నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది, అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు అబ్బాయి. అబ్బాయి జీవితంలో చాలా బాగా చాలా చాలా పైకి వస్తారని చెప్పి నేను ఆశిస్తాను. ఆ భగవంతుడు అతనికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ సార్. ఎస్పెషల్ గా సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న సమట గాంధీ గారు, ఎస్పెషల్ గా నేను సార్ నేను ఇంటర్వ్యూ అనేసరికి నాకు వెంటనే డేట్ ఇచ్చి ఆశీర్వదించి, చిల్డ్రన్స్ డే రోజు ఒక నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు వాళ్ళ పిల్లల్లో ఒకటిగా నన్ను ఆశీర్వదించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ సచ్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. మా ఛానల్ పేరు షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్, మీరు కూడా ఒక షైనింగ్ స్టార్ గా వెళ్ళాలి. నేను ఒకటే చెప్తున్నాను అందరి ముందు, మళ్ళీ మీ డేస్ మొత్తం ఫుల్ బిజీ ఉంది, మేము కాల్ చేసినా కూడా మళ్ళీ బిజీ అని చెప్పేటట్టుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. నో ప్రాబ్లం, మీరు బిజీ ఉంటే అదే మాకు 10,000 ఆ రేంజ్ లో ఉండాలని మేము ఆశిస్తున్నాము. విష్ యూ ఆల్ ది సక్సెస్ఫుల్ జర్నీ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ అండి. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళకి మన షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్ టీమ్ ఎఫర్ట్. మరో ఎఫర్ట్ లో మళ్ళీ మేము ఉంటాము. దిస్ ఇస్ షైనింగ్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ.